హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ్ళ వీడియోలో టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ షక్కర్పారా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఈ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి చక్కెరపారా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక అరకప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా ఈ షుగర్ని పౌడర్ చేసుకోవాలి షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ కానీ గోధుమ పిండి అయితే హెల్దీ అని నేను గోధుమ పిండితో చేస్తాను తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కప్పు నెయ్యిని కరిగించి వేసుకోవాలి నెయ్యి కంపల్సరీగా రెండు కప్పులకి కప్పు వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి ఈ రెసిపీ అనేది అవి చేసుకున్నప్పుడు గుల్లగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా నెయ్యి వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా పట్టుకుంటే ముద్దలా అవ్వాలి అలా అయితేనే మనకి నెయ్యి సరిపోయినట్టు అనమాట అలా మొత్తం నెయ్యంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా ఆ షుగర్ పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలని ఒక అరకప్పు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి మనకి పిండి మరీ లూజ్గా కలుపుకోకూడదు పూరి పిండి కలుపుకుంటాం కదా గట్టిగా అలానే ఉండాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు అనమాట మీకు పాలు వద్దనుకుంటే వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు కానీ పాలతో చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసారు కదా ఇలా కొంచెం గట్టి పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి మరి ఎక్కువసేపు అవసరం లేదు మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఎక్కువసేపు పెట్టేస్తే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఇది కొంచెం పెద్ద పెద్ద పిండి ముద్దలు తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని బాగా రౌండ్గా చేసుకొని వీటిని పెద్ద చపాతీలాగా చపాతీ పీట పైన పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట ఇంకా పొడి పిండి ఎక్స్ట్రాగా వెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మరి పల్చగా చేసుకోకూడదు వీటిని ఒక ఇంచు మందంగా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా పెద్ద చపాతీలాగా ఒత్తిన తర్వాత వీటికి ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా కానీ లేదా డైమండ్ షేప్ కానీ మనకి నచ్చినట్లు అనమాట హాఫ్ మూన్ ఎలా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను స్క్వేర్గా కట్ చేద్దామని చెప్పేసి ఫోర్ సైడ్స్ కట్ చేస్తున్నాను అంచులు నీట్గా షేప్ రావడానికి అనమాట స్క్వేర్ షేప్ అనేది ఇలా కట్ చేసిన అంచుల్ని తీసేసుకొని వీటిని కొంచెం ఈక్వల్ సైజ్లో ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి మరి పల్చగా రుద్దుకోకూడదనమాట చపాతీని కొంచెం ఒక ఇంచు మందంగా ఉండేటట్లుగా రుద్దుకొని ఇలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మందంగా ఉండాలన్నమాట ఇలా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్నింటిని ప్రిపేర్ చేసుకొని కొంచెం అన్ని ఈక్వల్ సైజ్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే చూడానికి కూడా బాగుంటాయి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోకూడదు మీడియం హీట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి చూస్తుంటే చూడండి ఆయిల్ ఇప్పుడు మీడియంగానే ఉంది వేసిన తర్వాత కొద్దిసేపటికి అవి పైకి వస్తున్నాయి అన్నమాట వేడయ్యి అలా మీడియం హీట్లో ఉన్నప్పుడే ఆయిల్ వీటిని వేసుకోవాలి మరి ఎక్కువ నిండా వేసేయకుండా కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఆయిల్లో పట్టినని వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు మనకి లోపల గుల్లగా రాదనమాట క్రిస్పీగా రావు మెత్తగా ఉండిపోతాయి కాబట్టి కొంచెం తక్కువ మంట మీదే రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఇవి కొంచెం పైకి వస్తాయి వేడవగానే పైకి తేలుతాయి అనమాట అలా తేలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే మంచిగా వీడి వేగడానికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది అంతసేపు కూడా కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేకపోతే పైన కలర్ వస్తాయి లోపల ఉడక మళ్ళీ ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఉంచేసారనుకోండి ఇంకా నల్లగా అయిపోతాయి తీసాక మంచి గోల్డెన్ రంగు ఆయిల్లో వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కొంచెం మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తే అవి తీసిన తర్వాత ఇంకొంచెం మంచి కలర్ వస్తాయి అన్నమాట కాబట్టి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసేసుకోవాలి తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి వీటిని తీసేసుకుందాము ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట మరి ఎక్కువ బాగా నల్లగా ఎంతవరకు ఉంచొద్దు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని మిగతావి కూడా సేమ్ అలాగే వేసుకొని తక్కువ మంట మీద వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి అన్నమాట అలాగే ఉంటాయి బాగా పూర్తిగా చల్లారుగానే క్రిస్పీగా అవుతాయి వేడి మీద ఉన్నప్పుడు మాత్రం మెత్తగా ఉంటాయి ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా టేస్టీ స్నాక్ రెసిపీ షక్కర్పారా రెడీ అయిపోయింది చాలా బాగుంటాయి అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి లోపల ఎంత గుల్లగా వచ్చాయో క్రిస్పీగా వీటిని చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి